తెలుగుభూమి న్యూస్ ఛానల్. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను నిలువుగా ముంచింది. చేతికొచ్చిన మొక్కజొన్న మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. ఉడకబెట్టి ఆరబోసిన పసుపు నానిపోయి నష్టం వాటిల్లింది. జగిత్యాల గ్రామీణ మండలం చెలుగల్లో 200 ఎకరాల మొక్కజొన్న నేలవాలింది. వెల్దుర్తి, తాటిపల్లి, మూరపల్లి, చెలుగల్ తదితర గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. శంకర్, మాది మోతి గ్రామము. మేము 20 గుంటలు పసుపు వేసినాను. పసుపు వేస్తే నాకు 10 గ్రాముల పసుపు వెళ్ళింది. కానీ ఉడకబెట్టి ఎండబెట్టిన తర్వాత ఈ వచ్చిన వర్షానికి పసుపు అంత నాని మొత్తం ముద్దలెక్కయింది. దీనికి అసలే రేటు లేదు. రేటు ఉన్న ఇప్పుడున్న రేటు 4,000 5,000. ఒకప్పుడు 15,000 16,000 ఉన్నప్పుడే మాకు పెట్టుబడి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 4,500కి పెట్టుబడి ఆయంత రాకపోగా ఉన్నది కూడా నాశనం అయ్యేటట్టున్నది. కాబట్టి మాకు ఏమైనా గవర్నమెంటు దీనికి మద్దతు ధర ప్రకటించి లేదంటే దీన్ని అమ్మడానికి ఇట్లయినా మద్దతును కొనేందుకు మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నాం. రాత్రి అకాల వర్షానికి మన జగిత్యాల జిల్లాలో చెలిగల గ్రామంలో ఈ మొక్కజొన్న నువ్వు మొత్తం నేలవాలని, దీనికి ప్రభుత్వం తక్షణమే అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వం పంపి ప్రభుత్వం దీనిపై వెంటనే మాకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం అందించాలి. ఎందుకంటే ఇన్ని వేలకు వేలు ఎకరాన ఒక దాదాపు ఏం లేకున్నా కానీ 30-40 వేలు ఖర్చు పెట్టి మేము చేస్తే ఇప్పుడు చేతికి అందే దశల ఇప్పుడు మాకు నష్టపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇంత పెట్టుబడి పెట్టి లాస్ట్ మూమెంట్లో మాకు ఇంత నష్టపోయినాం కాబట్టి వెంటనే ఆదుకున్నట్టయితేనే మేము ఏమన్నా ఇదైతాం కానీ, లేకపోతే రైతులు ఈ మందులు తాగి విషయం తాగి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ తక్షణమే గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకొని ఆదుకు రైతాంగాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.